రైతు మిత్రులకు వ్యాపార సోదరులకు నమస్కారం. అయితే మనం ఈ రోజు గత వారాల నుండి పెరుగుతున్న పత్తి ధరలు చూసినాం, కానీ ఈ మధ్యనే పత్తి ధరలు మాత్రం దిగిపోతున్నాయి. ఎక్కడెక్కడైతే సీసీఐ ఉందో అక్కడ మాత్రం పత్తి ధరలు పెరుగుతున్నాయి అన్నమాట. సో అదల బదుల రేటు చూసుకుంటే మాత్రం మనం 8050 వరకు ఉంది, మరి సీసీఐ రేట్ చూస్తే 8010 వరకు అది ఉంది. నిన్నటితో పోలిస్తే మాత్రం 20 రూపాయలు అయితే రేట్ పెరగడం జరిగింది. మరి ఎంకూర్లో చూస్తే 8000 వరకు అయితే రేట్ నడుస్తుంది. కే సముద్రంలో చూస్తే 7966 రూపాయలు నడుస్తుంది. బహింసలో చూస్తే 7800 రూపాయల వరకు అయితే రేట్ నడుస్తుంది. కాస్త తక్కువ ఎక్కువ మాత్రం 8000 వరకు అయితే 7800 వరకు అయితే రేట్ నడుస్తుంది. కరీంనగర్లో చూస్తే 8100 నడుస్తుంది. పర్కేలో చూస్తే 7800 నుంచి 7950 వరకు అయితే రేట్ నడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు పత్తికి సంబంధించిన వీడియోలు పెడతాము, మరి రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోలు అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది అన్నమాట. వరంగల్లో చూస్తే 7940 రూపాయలు పత్తి రేట్ అయితే స్థిరంగా నడుస్తుంది. మరి అదే కత్రంలో చూస్తే మాత్రం 7750 రూపాయలు నడుస్తుంది. భద్రాచలంలో చూస్తే 8250 రూపాయల వరకు అయితే రేటు నడుస్తుంది అన్నమాట. అదే కుబీర్లో చూస్తే, కుబీర్ మండలంలో చూస్తే 7800 నుంచి 7850 వరకు అయితే రేటు నడడం జరుగుతుంది. నిర్మల్లో కానీ చూస్తే మనం 8100 వరకు అయితే రేట్ నడుస్తుంది అన్నమాట. కొత్తగూడెంలో 8000 వరకు అయితే రేట్ నడుస్తుంది. జమ్మికుంటలో చూస్తే 7950 రూపాయలు నడుస్తుంది. ఇక్కడ 50 రూపాయలు అయితే దిగడం జరిగింది. ఖమ్మంలో చూస్తే 8100 నడుస్తుంది. 8000 నుంచి 8100 అయితే నడుస్తుంది అన్నమాట. నరసంపేటలో చూస్తే 7800 నడుస్తుంది. సో ఇలాగైతే పత్తి రేట్లు దిగుతున్నాయి, ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి, ఎక్కుతున్నాయి. మాత్రం కనీసమైన రేటు ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తలేదు. సో అగ్రివన్లో నేను ఈరోజు అగ్రివన్ మరాఠీ అగ్రివన్లో అయితే చెప్పడం జరిగింది. రాబోయే ఫిబ్రవరి నెలలో, అంటే రాబోయే జనవరి న్యూ ఇయర్లో మాత్రం 9000 రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.